నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జగ. కళ్యాణ్ గారు, ప్రసాద్ అని మనకి మెయిల్ చేశారండి. ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న ఇష్యూసే వస్తా ఉన్నాయండి మనకి. ఎక్కువగా ఎక్కువ కేసులు అవే చూస్తున్నాము. ఒకసారి కాల్ చేయమంటారా? చేయండి మేడం. ప్రసాద్ గారండి? అవును మేడం, ప్రసాద్ గారు. నేను జయానండి. అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీ మెయిల్ చూసాము. నమస్తే అండి. నమస్తే, మాట్లాడొచ్చా? రైట్, కళ్యాణ్ గారు ఉన్నారండి, ఒకసారి మాట్లాడండి. ప్రసాద్ గారు నమస్తే. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నమస్తే ప్రసాద్ గారు. చెప్పండి ప్రసాద్. ఏంటి సమస్య చెప్పండి ప్రసాద్ గారు, వినిపిస్తుందండి? సార్, నా పేరు ప్రసాద్ అండి. నాకు ఒక 1.5 ఇయర్ అవుతుంది సార్ మ్యారేజ్ అయ్యి. నా భార్య పేరు వచ్చేసి నేహ అండి. నేహ సార్. ఓకే ఓకే. అయితే నేను తనని చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను సార్. ఓకే. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. తను నేను చూసినప్పుడు ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా మారిపోయింది సార్. అంటే తను ఎక్కడ నా చేయి దాటి వెళ్ళిపోతుందో అని నేను చాలా తాపన పడుతున్నాను సార్. నేను ఏం చేయాలా అనే ఆలోచనలో నాకు మీ ప్రోగ్రామ్స్ కొన్ని చూశాను. నాకు ఎందుకు మీరైతే కొంచెం ఒక మంచి బెటర్ ఆప్షన్ చెప్పగలరు, తను మారుతుంది అని నాకు అనిపించి నేను మీకు మెయిల్ చేశాను సార్. అది కారణం చేసింది. వివరాలు చెప్పండి, ఎందుకు జారిపోతుంది ఆవిడ? చెప్తాను సార్. నేను ఒక బిజినెస్ కన్సల్టెన్సీలో నేను ఒక జాబ్ చేస్తున్నాను సార్. అయితే తను కూడా అదే దాంట్లో ఆఫీస్ లో జాయిన్ అయింది. తనతో నా లైఫ్ అంతా చాలా బాగుంటుందని నేను తన అతి కొద్ది అంటే ఒక నెల రోజుల్లోపే నేను ఒక నిర్ణయం తీసేసుకుని తన వాళ్ళని టచ్ చేసి మా వాళ్ళని టచ్ చేసి కొంచెం అటు ఇటు చేసి నేను మ్యారేజ్ అయితే ఒప్పించి నేను పెళ్లి చేసుకున్నాను సార్. ప్రాబ్లం ఏంటంటే మెయిన్ గా మేము ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, సినిమాలకి వెళ్ళినా, లేదా ఏదైనా పార్క్ వెళ్ళినా గానీ తను చాలా అందంగా రెడీ అవుతుందండి. ఓకే సార్, సాధారణంగా ఆడవాళ్ళు అంటే రెడీ అవుతారు, అది సర్వసాధారణం. తను ఇంకొంచెం అందంగా ఉంది కాబట్టి ఇంకా నీట్ గా రెడీ అవుతుంది, బాగుంది. ఓకే, కానీ అది అట్లా అట్లా కొంచెం కొంచెంగా. ఇంకోటి జరిగింది ఏంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత నేను తన జాబ్ వద్దని చెప్పి మానిపించేశాను సార్. నేను చూసుకోగలను, తనేం కష్టపడాల్సిన అవసరం లేదు, తను ఇట్లా ఉండాలని చెప్పేసి నేను చేశాను సార్. తను ఇంట్లోనే ఉంటుంది కదా, కొంచెం కొంచెంగా ఈ రీల్స్, మేమ్స్, షార్ట్స్ ఇవన్నీ చేస్తుంది. సర్వసాధారణంగా అందరి ఇళ్లలో ఆడవాళ్ళు చేసేదే కదా. అంటే అది ఎలా అయింది అంటే, మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళు అందరూ చేసుకునే విషయాల నుంచి చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుగా ఉంది సార్ నాకు. ఊ అంటావా మామా, ఉప్పు అంటావా మామా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఇట్లా రకరకాలుగా. అంటే ఏంటండి, ఈ పాటలు పాడుతుంది ఆవిడ? ఈ పాటలు పాడుతుందా? లేదు సార్, పాటలు పాడటం కాదు సార్. ఆ సాంగ్స్ లో వాళ్ళు ఎట్లాంటి డ్రెస్లు అయితే వేసుకుంటారో అట్లాంటి కాస్ట్యూమ్స్ కొనుక్కొని రీల్స్ చేస్తుంది. మా ఫ్రెండ్స్ చూపించి, అరే ఏంట్రా మీ ఆవిడే కదా, ఏంటి ఇంత బాగా చేసింది, అరే భలే చేస్తుందిరా, నేను ఒక సాంగ్ చెప్తాను, ఆ సాంగ్ చేయమని చెప్తావా అని ఆడు. అంటే ఎట్లా మాట్లాడాడంటే చాలా దారుణంగా డబుల్ మీనింగ్ లో మాట్లాడాడు సార్. ఇది ఏంటి నాకు తెలియకుండా ఇట్లా ఎలా చేస్తుంది సరే అని చెప్పేసి నేను ఆ విషయం గురించి తన క్వశ్చన్ చేశాను. అంటే అప్పటి వరకు మీకు తెలియదండి, మీ ఫ్రెండ్ మిమ్మల్ని అడిగేంత వరకు మీరు మీ భార్య ఇంట్లో ఉండి ఈ రీల్స్ చేస్తుంది ఇటువంటి సాంగ్స్ అనేది మీకు తెలియదు? అంటే విషయం ఏంటంటే, నాకు నేను అటువైపు అంటే సోషల్ మీడియాలో రీల్స్ చెక్ చేస్తున్నంత ఖాళీ నాకు లేదు సార్. నేను చూడం, తను నేను చేశానని చెప్తుంది, సరే తను చేసిన ఏదో ఇంట్లో వంటల ప్రోగ్రామ్ లేకపోతే అదో ఇలా యాక్ట్ చేస్తున్నట్టు చూపిస్తాను చెప్తాను తన సంతోషం కోసం. అయితే తను ఇట్లా చేస్తుందని, ఈ రకంగా కూడా చేస్తుందని నాకు తెలియదు. సరే నేను అది చూడగానే తనని క్వశ్చన్ చేశా, నువ్వు ఇవాళ చేసింది ఏదో చేసావు కదా, నేను చూశాను, అదైతే నాకు నచ్చలేదు, నువ్వు చెయ్యి, ఇక నుంచి ఇలాంటివి కాకుండా మామూలుగా అందరూ చేసేట్టుగా చెయ్యి, ఇట్లాంటి మాత్రం డబుల్ మీనింగ్ లో చెయ్యొద్దు కొంచెం అని నేను తనకు చెప్పాను సున్నితంగా. చెప్తే తను ఫైనల్ గా, లేదు నేను ఇటు మూవీ వైపు వెళ్ళాలి, లేకపోతే నేను సెలబ్రిటీని అవ్వాలి, ఇండస్ట్రీ వైపు వెళ్ళాలని ఏదేదో మాట్లాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మెయిన్ గా తను నాకు తెలియకుండా ఇప్పుడు ఒక ఫోటోషూట్కి వెళ్ళొచ్చింది సార్. ఏదో ఒక ఆడిషన్ లాగా ఏదో దేనికి ఒక ట్రయల్ చేసుకుంటూ ఫోటోషూట్కి వెళ్ళొచ్చింది. అది నాకు ఇండస్ట్రీలో మా ఫ్రెండ్ ఎవరో ఉంటే ఫలానోడు మిస్సెస్ కదా, తను ఇక్కడికి వచ్చింది ఏంటి అని చెప్పేసి అతను నాకు కాల్ చేసి అడిగాడు. సరే నేను నాకు తెలియదంటే బాగోదని, లేదు తన ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఊరికే వచ్చిందిరా అని నేను ఏదో కవర్ చేశాను సార్. ఓకే ఓకే. ఇప్పుడు
ఇప్పుడు ఈ పాయింట్ లో నేను తనని మా వాళ్ళకి చెప్తే ఏంటి నువ్వు మీ వాళ్ళకి చెప్పావు నన్ను అడగొచ్చు కదా అంటుందండి. లేదు వాళ్ళ వాళ్ళని ఎవరినైనా కూర్చోబెట్టి నేను మాట్లాడదాము అంటే మా వాళ్ళకి ఎందుకు చెప్పావు నువ్వు నాతో, సరే తనతోనే డైరెక్ట్ గా మాట్లాడదాం అనుకుంటే నేను 1 ఇయర్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను సార్ నాకు ఇలాంటివి ఏమి నచ్చు, దయచేసి నువ్వు ఇట్లా వద్దు చెయ్యొద్దు చెయ్యొద్దు అని చెప్పాక నా మ్యాట్ నప్పుడు నాకు తెలియకుండా ఒక ఫోటో షూట్కి వెళ్ళిచ్చిందంటే నా చేయి దాటిపోతుందని నాకు అర్థమైంది సార్. కాదండి, ఇంతకు ముందు మీరు రీల్స్ చేస్తున్నావు ఏంటి మా ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుతున్నారు అని అడిగినప్పుడు ఆవిడ ఏమన్నీ రెస్పాండ్ అయిందండి? తను ఏమని రెస్పాండ్ అవుతుందంటే ఇవాళ రేపట్లు ఇవన్నీ కామన్ కదా, ఇట్లా నేను ఒక్కదాన్ని చేస్తున్నాను ఇంకెవరు చేయట్లేదా, ఇంకేం చూడవా అంటే నేను చేసింది చూస్తావా, ఇద్దరు దీనికి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, నా వ్యూస్ చూడు నా వ్యూయర్స్ చూడు లేకపోతే ఏంటది నాకు వచ్చే కామెంట్ చూడు నన్ను ఎంతమంది పొగుడుతున్నారో చూడు అని ఆ ట్రాన్స్ లో ఉంది సార్ తను. చేయటం తప్పలేదు కానీ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో చేస్తారు అనేది అక్కడ సబ్జెక్ట్ కదా. ఇప్పుడు నేనేంటంటే నేను అనుకునేది చేయటం తప్పులేదు, అది ఆమోదయోగ్యంగా ఫ్యామిలీ పరంగా అందరినీ ఇది చేస్తే పర్వాలేదు కానీ తను ఎవరిని ఇప్పుడు ఒకటి రీల్ చూసాను సార్ తను చేసిన అంటే మా వాడు చూపించింది తన ఎక్స్ప్రెషన్స్ అసలు అంటే ఒక భర్తగా నేను చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది తన కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ అంటే ఎవరికైనా ఒక సిగ్నల్ ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా చేసింది సార్ అది. అది నాకు తల కొట్టేసినట్టు అయింది సార్ నాకు నిజంగా. సరే నేనేమనుకున్నానంటే ఇది ఈ సమస్యని కొంచెం మీరేదన్నా ఒక పరిష్కారం తీసుకురాగలరు, తనని ఇంకెవరిని కూర్చోబెట్టిన అంటే తన వాళ్ళని కూర్చోబెట్టినా నా వాళ్ళని కూర్చోబెట్టినా అది ఇంకా పెద్ద ఇష్యూ చేస్తుంది. అంటే ఈ విధమైనటువంటి కెరియర్ పరంగా ఆవిడ ఇలా ముందుకెళ్తా అని అనుకుంటే కనుక అప్పుడు మీరు పెళ్లి చేసుకుని ఉండేవారు కదా? చేసుకునేవాడిని కాదు సార్ నేను నిజంగా అప్పుడే, అందుకే అంటున్నాను తను నేను చూసినప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇది ఎలా అయిందంటే ఇప్పుడు చూడగా తొండ ముదిరి ఓసర వెళ్ళయింది అన్నట్టుగా ఫస్ట్ లో ఏదో ఫ్యామిలీ రీల్ చేసి ఇప్పుడు ఇలా చేసి నాకు తెలియకుండా ఫోటోషూట్ దాకా వెళ్ళింది. ఇప్పుడు ఎవరో కాల్ చేసి మీ ఆవిడ వచ్చింది ఏంటి నువ్వు పంపించావంటే అవును వచ్చింది ఏదో అని నేను చెప్పి కవర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది నాకు అతను కనిపించి చెప్పాడు కాబట్టి ఓకే, అతను నిజంగా అక్కడ లేడు ఇంకెక్కడెక్కడికి వెళ్తుంది ఏంటి. సబ్జెక్ట్ కెరియర్ పరంగానే ఉంచుదానండి, సబ్జెక్ట్ వేరే అంశాలు మాట్లాడుకుంటే అదర్ డిస్టర్బెన్స్ వస్తాయి. నేను చెప్పేది ఒకే ఒక పాయింట్ ఏంటంటే బహుశా ఆ బిజినెస్ మీ ఉద్యోగంలోనే ఆవిడ కంటిన్యూ అయి ఉంటే కనుక బాగుండేదా, ఈ విధమైనటువంటి డైవర్షన్ వచ్చి ఉండేది కాదేమో. ఖచ్చితంగా సార్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది పోనీ తను ఇప్పుడు వెళ్తానంటే నేను ఉద్యోగం అయినా పంపించడానికి సిద్ధమే సార్, ఎందుకంటే ఈ ట్రాక్ లోకి వెళ్ళాకంటే తను ఉద్యోగం చేసుకుని నాకు ఇంట్లో కూర్చోబెట్టి మీరు హ్యాపీగా చేద్దాం అనుకున్నారు ఆవిడేమో వచ్చి నేను సంపాదించేది చాలు తను హ్యాపీగా ఇంట్లో దర్జాగా కూర్చుని తనకు కావాల్సింది నచ్చినట్టుగా ఉండొచ్చు. మీరంతా ఓపెన్ మైండెడ్ గా మంచి ఉద్దేశంతోనే చేశారు కానీ ఈ యాంగిల్ ఈ విధంగా వెళ్తాదని మీరు అనుకోలేదు. వృత్తి వృత్తే కదా ప్రసాద్ గారు, ఏదైనా వృత్తి వృత్తే కదా, ఆ అమ్మాయి దురుద్దేశంతోనో లేదంటే ఈ మిమ్మల్ని మోసం చేద్దాం అనే ఉద్దేశంతో ఆ వృత్తిని సెలెక్ట్ చేసుకోలేదు కదా. ఇష్టాయిష్టాలు అనేది వేరే భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఈ వృత్తే కరెక్ట్ వృత్తి కాదు అనేది కాదు కదా. అంటే నేననేది తను వేరే ఉద్దేశం కాదు సార్, తను ఒక వాస్తవంలో చెప్తున్నాను సార్ తనకి అందం ఉంది నేను ఒప్పుకుంటాను, అందంగా ఉన్న ప్రతి ఒక్కరు నటీ నటులు అవలేదు సార్, టాలెంట్ కావాలి. ఆవిడ కెరియర్ పరంగా ఆవిడ సక్సెస్ అవుతుందా లేదా అందాన్ని సమాజం ఆస్వాదిస్తుందా ఎప్రిషియేట్ చేస్తా లేదా అనేది దూరం అంశం. మీరు ఏకీభవిస్తారా, ఒకప్పుడు ఆ అమ్మాయికి ఆ పేరు ఆ లెవెల్ వస్తే కనుక యాజ్ ఏ హస్బెండ్ మీరు ఆ అమ్మాయిని ప్రోత్సహించి ముందుకు పంపించగలరా లేదా? తన మొండి పట్టుదలతో నేను ఇట్లానే ఉంటాను ఇట్లానే చేస్తానని లౌక్యం లేని వ్యక్తి ఇండస్ట్రీలోకి వెళ్తే ఎట్లా రన్ అవుతుంది సార్? నాకు ఇండస్ట్రీలో కొంచెం టచ్ ఉంది, ఒక 100 మంది నేను హీరో అవ్వాలి హీరోయిన్ అవ్వాలని వస్తే ఒక 4 5 అక్కడ నిలబడతారు సార్, ఈ చూసే వాళ్ళందరికీ ఆ 4 5 కనబడతారు, ఈ వెళ్ళిపోయిన 95 మంది జీవితాలు ఏమైనాయి వాళ్ళు అసలు ఎలా ఉన్నారు వాళ్ళు ఊరు నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ ఏమవుతారు అనేది ఎవరికి తెలియదు సార్. ఇప్పుడు అమ్మాయి మీకు చెప్పి తను ఆ టైప్ ఆఫ్ రీల్స్ కానీ అలాంటివి చేస్తా ఉంటే మీకు చెప్పి మీ అంగీకారంతో వెళ్తే మీరు ఇప్పుడు యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళా? ఖచ్చితంగా మేడం, తను నాకు చెప్పి నేనేదో చిన్న చిన్న క్యారెక్టర్లు అంటే ఒక ఫ్యామిలీ పద్ధతిలో నేను చేసుకుంటాను విత్ కండిషన్ సార్, నేను సపోర్ట్ చేస్తాను మేడం. ఈ రోజు ప్రసాద్ గారు మీరు మాకు ఫోన్ చేయడానికి కారణం ఏంటి సార్? నాకు సార్ నేను మీకు కాల్ చేయడానికి కారణం ఏంటంటే తను తనతో మీరు ఒక్కసారి మాట్లాడి నా సమస్యని మీరు కొంచెం తనకు అర్థమయ్యేలా చెప్పి తను ఓకే తను హ్యాపీగా ఇంట్లో రీల్ చేసుకోమండి మేము చేసుకోమనండి ఒక లిమిట్ వరకు, అంటే ఎట్లా అంటే రేపు నేను వాస్తవం చెప్తే నా కుటుంబానికి దూరం అయిపోయాను సార్, ఎలా అంటే ఎక్కడికి వెళ్ళినా గానీ ఏంట్రా మీ ఆవిడ ఎలా చేస్తుంది ఇలా చేస్తుంది నువ్వేం చెప్పట్లేదా నువ్వేం అడగట్లేదా, కొంచెం కంట్రోల్ చేయాలి సార్. కాదు కంట్రోల్ అవ్వకపోతే ప్రసాద్ గారు
సార్ కంట్రోల్ అవ్వకపోవడం అంటే సార్ మీ ఉద్దేశంలో ఆ సో కాల్డ్ కంట్రోల్ అంటే ఏంటి అనేది మనం ఇంకా వివరంగా మాట్లాడుకోవాలి. కానీ కంట్రోల్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి? కంట్రోల్ అవ్వకపోతే నేను అంటే తనని వదలలేను, అలా అని నేను తనతో ఉండలేను సార్. కానీ మాట్లాడి చూడండి, అలాగే కెరియర్ అనే ఒక్క అంశం తప్ప మిగతా అన్ని అంశాల్లో, మిగతా అన్ని ఇష్యూస్ లో షీస్ పర్ఫెక్ట్ కదండి. అదైతే ఒప్పుకుంటున్నారు కదా ఈ 1.5 ఇయర్ మీ జర్నీలో తన వైపు నేను ఏమైనా చూపించను, అదంతా బానే ఉంది. కానీ ఈ ఒక పాయింట్ మొత్తం అంటే నా భవిష్యత్తు రేపొద్దున నేను అనుకున్నాను పిల్లలు తర్వాత వాళ్ళు నా లైఫ్ మొత్తం ఈవిడ చూసుకునేవాడే. ఈవిడే ఇప్పుడు ఇట్లా ఏదో ఒక టర్న్ లోకి వెళ్ళిపోతే రేపు నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు పిల్లల్ని కూడా 1 ఇయర్ నుంచి చెప్తాను చెప్తాను అని అంటే ఏదో ఒక పోస్ట్ పోన్ చేసుకున్న కారణం ఏంటో కూడా నాకు తెలియదు. కరెక్ట్ అండి, ఇంట్రెస్ట్ వర్సెస్ ఇంట్రెస్ట్ బ్యాటిల్ అండి ఇది. ఆవిడ ఇంట్రెస్ట్ వర్సెస్ ఈ ఇంట్రెస్ట్, ఈ ఇంట్రెస్ట్ లో ఎవరు ఒక మెట్టు దిగి సాక్రిఫైషియల్ ధోరణిలోకి అంటే త్యాగం అనేటటువంటి అంశంలో, కుటుంబం గురించి త్యాగం చేసేటటువంటి ఉద్దేశం ఎవరికి ఉంది అనే ఆలోచన బట్టి ఈ సంసారం ముందుకు వెళ్తుందా లేదా అన్నది మనం చూడవలసిన అవసరం ఉంది. మరి ఒకసారి మాట్లాడదామండి తనతో. సరే ఒక నిమిషం సార్, ఫోన్ చేస్తాను. వన్ మినిట్ మేడం. ఆఫీస్ వ్యక్తి సే బాత్ కర్ రహే హై, ఉస్నే ఆప్కి కాల్ కో హోల్డ్ పర్ రఖా హై. నేహా హలో. హా నేహా చెప్పు. ఏం చేస్తా? ఏదో రీల్ చూస్తున్నా. ఏ సర్లే కానీ ఏం లేదు, ఒక మొన్న 4 డేస్ బ్యాక్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు బయటికి, నాకు బయట చెప్పావు కదా. ఎక్కడికి వెళ్ళావు? ఏదో మా ఫ్రెండ్ ఫోటో షూట్ రమ్మంటే వెళ్ళాను. ఏంటిది ఫోటో షూట్ అండి? ఫోటో షూట్ మరి నాకు చెప్పలేదు నువ్వు వెళ్ళినట్టుగా. మీకు అవన్నీ నచ్చవుగా? అంటే నాకు నచ్చవుగా అంటే నువ్వు వెళ్ళి నాకు నచ్చిన పనులని నీకు చెప్పడం ఇష్టం లేక నువ్వు వెళ్ళి చేసుకుంటావా? అంతేగా, మరి మీరు ఊరికే గొడవ పడతా ఉంటారు, ఎందుకు చెప్పడం? సరే నేను గొడవ పడుతున్నాను కదా, నేను మాట్లాడే అంటే నేను చెప్పేవని నీకు గొడవగా ఉన్నాయి కదా. 1 మినిట్ వెయిట్ చేయి. అది అందమైన జీవితం ప్రోగ్రామ్ ఆయన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సార్ ఉన్నారు లైన్ లో. నేను ఆయనకి ఒక చిన్న ప్రాబ్లమ్ గా నేను ఆయనకి మెయిల్ చేశాను, ఆయన నాకు ఇప్పుడు జస్ట్ కాల్ కలిపింది ఆయన్ని. 1 మినిట్ వెయిట్ చేయి సార్, ఒకసారి నీతో మాట్లాడతారు. అమ్మా నేహ నమస్తే అండి. నమస్తే. ఒక చిన్న సమస్య అమ్మా, చిన్న 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 ఇష్యూ, కాస్త పెద్ద అవ్వక ముందే మా యొక్క ఇంటర్ఫియరెన్స్ కావాలి అనే ఉద్దేశంతో అతను చేశాడు. మీ 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 ఇంట్రెస్ట్ ఏంటమ్మా, మీ ఉద్దేశం ఏంటి, మీ కెరియర్ గోల్ ఏంటి? డాక్టర్ గారు ఆయన నాకు మీకు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ అమ్మా, నా ఆంబిషన్ చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి సిల్వర్ స్క్రీన్ మీద ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, బేసిక్గా నేను అందంగా ఉంటాను. చిన్నప్పటి నుంచి నన్ను అందరూ నువ్వు హీరోయిన్ అయితే బాగుంటుంది బాగుంటుంది అని అనేవారు. అదే విధంగా నేను కూడా నా కెరియర్ ని అటువైపే బిల్డప్ చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ పెంచుకుంటూ వచ్చాను. అయినా ఈ కాలంలో సొసైటీలో అమ్మాయిల్ని నువ్వు ఇంట్లోనే ఉండు పద్ధతిగా ఉండు అని అంటే మా అంబిషన్స్ ఎప్పుడండి, ఎప్పుడండి నేను చేసుకునేది? నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అప్పుడే నేను చెప్పాను. నేను క్యాజువల్ గా నేను ఇట్లా ఉంటాను, నేను హీరోయిన్ లా ఉంటాను, అలా ఉంటాను ఇలా ఉంటాను అంటే నువ్వు చాలా బాగున్నావు, అందంగా పొగడ్డానికి ఇచ్చాను 4 మంది చెప్పాను తప్ప, అసలు తను నిజంగా నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఇట్లా నా గోల్ ఉంది అంబిషన్ ఉంటే అసలు నేను యాక్సెప్ట్ చేయవని కదా చెప్పాను. పెళ్లి చేసుకునేటప్పుడు అప్పుడు చెప్పాను మేడం, నేను నాకు నా అంబిషన్ నేను ఇలా సిల్వర్ స్క్రీన్ మీద కానీ బుల్లితెర మీద కానీ ఏదైనా సరే నేను ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని అనుకున్నాను. ఆ విషయం ఆయనకు చెప్పాను కానీ ఇప్పుడు కాదంటున్నారు, ఎందుకంటే నాకు ఇది ఇంట్రెస్ట్ అన్న విషయం ఆయనకి ఇప్పుడు ఆయన చాలా పొసెసివ్ గా ఫీల్ అవుతున్నారు మేడం. పొసెసివ్ గా తన నా అందం తనకొక్కనికే సొంతము అని అంటే నేను 4 గోడల మధ్య పిల్లల్ని కనేసి ఇలాగే ఉండిపోవాలి అన్నట్టుగా తను పద్ధతిగా ఉండమని. అంటే మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో నేహ, అది మీ జీవితానికే ఇబ్బందిగా మారుతోంది, మీ ఇద్దరి ప్రయాణానికే ఇబ్బందిగా మారుతోంది కదా. మరి ఏంటి దీనికి, ఏంటి సొల్యూషన్ ఏంటి? మేడం కెరియర్ ఆపేసుకొని నేను నా లైఫ్ లో ఇంకా సాధించేది ఏమీ లేదు, కాబట్టి నా కెరియర్ నాకు ఇంపార్టెంట్, సహకరిస్తే నేను ఇంకా ముందుకెళ్తాను. నేను మనం ఎక్స్ట్రీమ్ ఎండ్స్ మాట్లాడుకుంటున్నామమ్మా, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇక్కడ మీరు ఎదగటం ఇష్టం లేక కాదు, మీరు సుఖపడాలి అనే ఉద్దేశంతోనే అతను ఉద్యోగం కూడా మానిపించి మీ ఇంట్లో కూర్చోపెట్టాడు. సో అతని మనసు పెద్ద మనసే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఈ కెరియర్ అతనికి నచ్చక కాదు, దీన్ని అసహించుకునే ఉద్దేశం కూడా అతనికి లేదు. ఎటు వచ్చి ఏంటంటే నలుగురు కంట్లో పడి ఇంకో విధంగా
నా భార్య గురించి, అందంగా ఉండే నా భార్య గురించి ఇంకో విధంగా మాట్లాడుకోవటం అందమే ప్రధానమైనటువంటి అంశంగా నేను పెళ్లి చేసుకున్నానని, నేను ఆ అందాన్ని నా భార్య ఈ స్క్రీన్స్ మీద ఇంకో విధంగా చూపెట్టి దానివల్ల నా పరువు ప్రతిష్ట పోయి, నా కుటుంబ పరువు ప్రతిష్ట పోయి, మా అమ్మ నాన్నలు కుటుంబం అంతా కూడా ఈరోజు ఇంకో విధంగా మాట్లాడుకునే పరిస్థితికి రావటం నాకు ఇష్టం లేదు. అవి కంట్రోల్ చేసుకుంటూ ఏదైనా కొద్దిగా గౌరవప్రదమైనటువంటి కొన్ని డీసెంట్గా ఉండే కొన్ని క్యారెక్టర్స్ అని అంటూ ఉంటారు, అలాంటివి ఏమన్నా చేయమంటున్నాడే కానీ కంప్లీట్గా మానేయమనట్లేదు, మీ ఇంట్రెస్ట్ చంపేసుకుని ఉండమనట్లేదు. సొసైటీలో ఎలా ఉన్నారు ఆడపిల్లలు మీకు తల్లి? ఈ కాలం అమ్మాయిలు ఏ హద్దులు పద్దులు అవి పెట్టుకుంటే కుదరదు. నేహా, నేహా, మీరు ఎక్స్ట్రీమ్ గా ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఆడవాళ్ళే కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నాను, సొసైటీ ఎలా ఉందో తెలుసు మనందరికి. అవును, ఇప్పట్లో షార్ట్స్ మీమ్స్ ఇన్స్టాగ్రామ్ లలో ఎలాంటి పోస్ట్లు వస్తున్నాయో, వాటికి వ్యూస్ ఎలా వస్తున్నాయో, వాటిని ఎవరు చూస్తున్నారో, దాని ద్వారా ఆఫర్స్ ఎలా వస్తున్నాయో మీకు తెలియదు కాదు. ఓకే ఓకే. సో పద్ధతిగా చీర కట్టుకుని నేను షార్ట్స్ చేస్తే నన్ను ఎవరు పిలుస్తారు మేడం? కరెక్టే. దీనికంటూ కుటుంబం సహాయ సహకారాలు, మన ఇంట్లో పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు, పెళ్లి అయిన తర్వాత భర్త అత్తమామలు, వీళ్ళ అంగీకారం కూడా ఉండాలి కదా మేడం. ఇప్పుడు తను ఏదో పద్ధతిగా ఉంటే ఆఫర్లు ఎలా వస్తాయి మేడం అని అంటుంది. మరి డెవలప్ అయిన వాళ్ళందరూ అందరూ ఇట్లా ఈవిడ్ చేసినట్టే చేశారా? రెండు, ఈ పద్ధతి అనేది పద్ధతి తప్పి కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, ఊ అంటావా మామ, ఉప్పు అంటావా మామ అనే సమంత కాస్ట్యూమ్ మా ఇంట్లో ఉంది. నేను ఎట్లా బుక్స్ ఆన్లైన్ లో తీసుకొచ్చింది, ఆ డ్రెస్ వేసుకుని ఒక రీల్ చేసింది. ఇదిగా వీళ్ళు తన ఇంట్లో, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నా పెళ్లి కాకముందు తన ఇంట్లో ఎందుకు చేయలేదు? ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి తిన్నల అంబిషన్, తన గోల్ ఇవన్నీ గుర్తొచ్చినాయి. అంటే నేనేం చేయలేను, వీడేం మాట్లాడదు, వీడేదో మన అందాల నుంచి పడిపోయారు, వీడు సైలెంట్ గా ఉంటారు, మనం ఆడింది ఆట పాడింది పాట అని తన మైండ్ లో ఉంది మేడం. అది తను అనుకుంటున్నాడు మేడం. తను జలస్ గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు కనపడుతుంది కదా నాకేం జరుగుతుంది, తన పక్కన నేను నిలబడితే నలుగురు నన్ను చూస్తున్నారన్న జలస్ తనకుంది. నేను నీ పక్కన చూస్తే నిలబడితే నన్ను చూడలేదు అనుకుంటా. నేను ఆడపిల్లను కాదు, నాకు అలాంటి జలస్ లేదు. నీ లైఫ్ నేను నువ్వు నాతో ఉంటే నీకు ఒక అందమైన జీవితాన్ని ఏర్పరిచి నీకు మంచి వ్యూ నేను రెడీ చేశాను. ఒక వే నువ్వేమంటున్నావు అంటే ఇది మొత్తం స్పాయిల్ చేసుకుని సంబంధం లేని దాంట్లో వెళ్ళి మొత్తం నీ కేర్ పాడు చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. అది నేను నీకు చెప్తే నీకు ఎక్కట్లేదు. నీకు ఒక భర్తగా మీకు నచ్చినట్టుగానే నేను అలాగే ఉండాలి, నాలుగు గోడల మధ్య పిల్లలు కనీసి వాళ్ళని చూసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఉండాలని ఎక్కడా లేదండి. నాకు ఉంది అంబిషన్, నాకు ఉంది కెరియర్. సార్, ఇప్పుడు అందరు ఇళ్లలో పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలకని భర్తను శుభ్రం చూసుకుని పిల్లలకి పేరు లైన్ చేసి సక్సెస్ఫుల్ గా వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి అంతా ఇది చేస్తే వాళ్ళు 100% సక్సెస్ మహిళలు కాదా సార్? సక్సెస్ ఇస్ నాట్ డిటర్మైన్డ్ బై వేర్ యు ఆర్ వాట్ యు వేర్. నువ్వు ఏం వేసుకున్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనే దాన్ని సక్సెస్ కాదు. సక్సెస్ అనేది ప్రధానంగా నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సక్సెస్ ఒక ఏరియాలో నాకు సక్సెస్ వస్తుంది కాబట్టి నేను ఇలా దూసుకుని ఈ విధంగా ఉంటాను అని చెప్పి ఇంకో చోట ఫెయిల్ అవటం అనేటటువంటిది జీవితంలో చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఇది నేహ ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. వాలిడ్ పాయింట్. అవును మేడం, బోల్డ్గా ఉండాలి, తెగింపుతో ఉండాలి, దూసుకుని వెళ్ళాలి అనేటటువంటి పదాలు బహుశా ఒక ఆస్పెక్ట్ ఆఫ్ నీ లైఫ్లో ఉపయోగపడుతున్నాయి, కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి, సద్దుమణగా ఉండాలి, భర్తకి ఇష్టపరంగా ఉండాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఏరియాస్లో నువ్వు ఫెయిల్ అవుతున్నావు నేహ. జాగ్రత్త గుర్తుపెట్టుకో. పోటీ ప్రపంచంలో అన్ని రకాలుగా ఉండాలండి. పోటీ ప్రపంచంలో అన్ని రకాలుగా చేసినప్పుడు మనకంటూ ఒక సక్సెస్ వచ్చినప్పుడు నేను నా ఎలా ఉండాలన్నది అప్పుడు నేను డిసైడ్ చేసుకుంటాను. ఇప్పుడే నేను పద్ధతిగా చీర కట్టుకుని చేస్తాను అంటే నన్ను ఎవరు హీరోయిన్ గా తీసుకోరు, నన్ను ఎవరు యాంకరింగ్ చేయమని అడగరు. అమ్మ హీరోయిన్ గా తీసుకుంటారా, యాంకర్ గా తీసుకుంటారా, తీసుకోరా అనేటటువంటిది వేరే విషయం. ఈ రీల్స్ ఇన్స్టాగ్రామ్స్ లైక్స్ గురించి నాకైతే తెలీదు. నేను మాట్లాడేది ఏంటంటే, మీ పక్కింట్లో ఎదిరింటోళ్ళలో ఏదో చేసేటటువంటి విధంగా నువ్వు చేయవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మీరిద్దరూ ఇంతవరకు హ్యాపీగా ఉన్నారు, 1.5 ఇయర్ పాటు ప్రయాణం చేశారు. అక్కడ ఆ కెరియర్ పరమైనటువంటి అభివృద్ధి ఎంత ఇంపార్టెంటో, ఇక్కడ భర్తకు నచ్చినటువంటి విధంగా ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. చీర కట్టుకోమంటామో ఇంకొకటి ఏదో కట్టుకోమనేటటువంటి ఏది కట్టుకోవాలన్నది నిర్ణయించేది నేను కాదు, నీ భర్త. రేపు పొద్దున ఏంటంటే ఆ కెరియర్ పరమైనటువంటి సక్సెస్ ఉంటుందా ఊడుతుందా అన్నది తెలీదు. సమాజం నిన్ను ఎంతవరకు నిన్ను స్వీకరిస్తుంది స్వీకరించదు అనేటటువంటి దానికి గ్యారంటీ లేదు, కానీ ఈ పెళ్లికి మాత్రం, ఈ జీవితానికి మాత్రం గ్యారంటీ అనేటటువంటిది ఒకటి ఉంది. అది గుర్తుపెట్టుకో.
నువ్వు అక్కడ గెలవద్దు అని అనట్లేదు, ఆ కెరియర్లోకి వెళ్ళొద్దు అని అనట్లేదు, కానీ ఇక్కడ భర్త పిల్లల్ని కుటుంబాన్ని అందరినీ దూరం చేసుకుని అక్కడేదో బంగారం ఉన్నట్టుగా అక్కడ దుంకి అక్కడ ఓడిపోతే కనుక తిరిగి వస్తే కనుక వీళ్ళెవరు ఉండరు. ఆ ఒక్కటి నేను చెప్పాలని అనుకున్నా. ఆయన అంటే నాకు ఇష్టం లేదు అని నేను చెప్పట్లేదండి, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, కానీ నా కెరియర్ కి ఆయన తోడుగా ఉంటే, నాకు ఇంకా సపోర్టివ్ గా ఉంటే నేను ఇంకా ముందుకు నచ్చాలి కదండి. ఇప్పుడు నువ్వేంటంటేనమ్మా, మొదటి మెట్టు ఎక్కకుండానే పై మెట్టు వైపు చూస్తున్నావు. నేను అనేది ఏంటంటే, వై డోంట్ యూ స్టార్ట్ యువర్ కెరియర్ ఇన్ ఎ మోర్ డీసెంట్ రెస్పెక్టబుల్ అండ్ స్లో పేస్. ఒక స్లోగా రెస్పెక్టబుల్గా డీసెంట్గా స్టార్ట్ చేసి నీ కెరియర్ అప్లిఫ్ట్మెంట్ ఎలా ఉందో చూసుకుని, సక్సెస్ ఎంత ఉంటుందో మెజర్ చేసుకుని, ఆ సక్సెస్ మెజర్ ద్వారా మీ హస్బెండ్ కూడా సంతృప్తి పరిచి, దాన్ని బట్టి నువ్వు ఏ విధంగా డ్రెస్ అవుతావు, ఎటువంటి క్యారెక్టర్స్ వేస్తావు, ఎటువంటి రీల్స్ చేస్తావు అనేది ఆలోచించుకోవటం బెటర్ కదా. ఆయన ఒప్పుకోవట్లేదు కదండి, మొదటి నుంచి నాకు మేకప్ సామాను కొనడానికి కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. ఒక రోజు నేను ఇంట్లోకి వచ్చేసరికి తను లేదు, ఏంటి లేదని కనపడుతున్నా, కింద డోర్ ఓపెన్ చేస్తుంది లేదని చెప్పేసి అటు ఇటు వెతుకుని టెర్రస్ మీదకి వెళ్ళేసరికి ఒక షార్ట్ డ్రెస్ సార్, అది ఒక టికెట్ గా మొత్తం ఒళ్ళంతా పట్టేసినట్టు షార్ట్ డ్రెస్ వేసుకుని ఏదో ఒక రీల్ డాన్స్ చేస్తుంది. పైన అటు పక్కన ఇటు పక్కన అపార్ట్మెంట్స్ లో మామూలుగా ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు అటు నుంచి ఇటు నుంచి వాళ్ళు చక్కగా సినిమా చూస్తున్నారు సార్. నాకు అసలు ఎట్లా అనిపించిందంటే, ఏంట్రా ఇది ఇలాంటి, అసలు తనకు ఆ డ్రెస్ మీద కూడా నాకు తెలియదు సార్, అలాంటి డ్రెస్ తనకు ఒకటి ఉందని ఎప్పుడు ఆన్లైన్ లో బుక్ చేసుకుందో, ఎప్పుడు తీసుకుందో, ఎప్పుడు వేస్తుందో, అది అట్లా పైన షూట్ కింద చేస్తే అది ఒక రీల్ చేస్తుంది సార్. ఆ రోజు నేను గొడవ పడడం వల్ల ఆ రీల్ పోస్ట్ చేయలేదు. అది చేస్తుంటే మా కుటుంబంలో ఇంకా వేరే వేరే పరిణామాలు అంటే మా తల్లిదండ్రులు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ దారుణానికి గురే అవుతారు ఆ రోజు చేసే పని వల్ల. అది నేను ఆపాను. ఎప్పుడు ఎప్పుడు మీ కుటుంబము నా ఇష్టము నాది అని అంటారు, కానీ నా వైపు నుంచి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నా కెరియర్ లో నాకు తోడుగా ఉండు, నా పక్కనే ఉండు, నన్ను చూసుకుంటూ ఉండు, చేస్తూ వెళ్తాను, నా కెరియర్ ని బిల్డప్ చేస్తాను. అమ్మా తోడుగా ఉంటావు పక్కనే ఉంటావు అంటే కనుక నువ్వు చేసే ప్రతిదానికి తలాడించటం కాదమ్మా. వాళ్ళు మగవాళ్ళకి దాసోహమా? ఈ ముందున వచ్చి లైకులు కొట్టి డిస్లైకులు కొట్టి ఆహా ఓహో అనేటటువంటి బ్యాచ్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఏం మాట్లాడుతుందని వింటే కనుక నువ్వు ఈ రోజు తట్టుకోలేవు. అది ఆ బ్యాక్గ్రౌండ్ లో జరిగేటటువంటి సంభాషణ, ఆ టాక్, చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వినేటటువంటి వ్యక్తి ఎవరంటే కనుక నీ భర్త. అమ్మా ఒకటి నేను ఒకే పాయింట్ అడుగుతున్నానమ్మా, ఇక్కడ నీ భర్త నీ మంచి గురించే మాట్లాడుతున్నాడు అని అనుకుంటే కనుక నీ ఆలోచన శైలిలో మార్పు వస్తుంది. లేదు మా భర్త ఓవర్ పొసెసివ్గా ఉన్నాడు, జెలస్ అవుతున్నాడు, వాడు కుటుంబ సభ్యులకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఆడదానిగా హక్కులు అరిస్తున్నాడు, నా కెరియర్ వైపు అతను దృష్టి పెట్టట్లేదు అని అనుకుంటే కనుక బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కూడా ఈ కాపురాన్ని కాపాడలేడు. మరి అతను ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా రెడీ అయిపోతున్నాడు నేహ, మీరు అది ఆలోచించారా? ఆయన నన్ను పద్ధతిగా చేయమంటున్నారు, పద్ధతిగా చేస్తే నాకు ఎలాంటి ఆఫర్స్ రావు, నేను సిల్వర్ స్క్రీన్ లో నన్ను నేను చూసుకోలేను. ఓకే, కాబట్టి నేను కొంచెం బోల్డ్ గా ఉండి నేను కొంచెం చేసుకుంటూ వెళ్తేనే నాలుగు ఆఫర్స్ వస్తాయి, నేను వన్స్ సక్సెస్. దానికి సంబంధించి మరి అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీకు ఓకేనా? చాలా ఇమ్మెచ్యూర్ గా మాట్లాడుతున్నాం తల్లి, దయచేసి అర్థం చేసుకో. ఈ రోజు మీ అమ్మ నాన్న ఇక్కడ లేరు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం, వాళ్ళు వింటే ఈ మాట తీరుని తట్టుకోరమ్మా. బహుశా నీ కెరియర్ అనేటటువంటి చాలా కెరియర్ ఉండాలి, ఎవరు కాదన్నారు కెరియర్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఈ రోజు మీ భర్త పడట్లేదు, తట్టుకోలేకపోతున్నాడు కాబట్టి ఇలా నిలదీస్తున్నాడు, వెనకలు అవుతున్నాడు అని అనుకుంటున్నాం. మీ అమ్మగారు ఒప్పుకుంటారా, మీ నాన్నగారు ఒప్పుకుంటారా, మీ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు ఎవరైనా కూడా నేను ఈ విధంగా అశ్లీలంగానో లేదంటే ఇంకో విధంగా డ్రెస్ అయ్యి ఇలా పాటలు డాన్సులు చేస్తే కనుక ఒప్పుకుంటారా? నువ్వు ఏదో ఒక ఎడిక్షన్ లో కలిపే, ఒక వ్యసనంలో కలిపే, ఇది కూడా ఒక వ్యసనం అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే అబ్బో నా రీల్స్ ఇంతమంది చూశారు, ఇంతమంది లైకులు కొట్టారు, ఇంతమంది కామెంట్లు చేశారు అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యసనం ప్రస్తుతం సమాజంలో నడుస్తుంది. ఆ వ్యసనంలోకి నువ్వు ఇరుక్కుపోయి, నువ్వు ఎటువంటి ఊబిలో ఇరుక్కుపోయి ఎటువంటి బురదగుంటలోకి నువ్వు మునిగిపోతున్నావు అనేది నీకు అర్థం కావట్లేదు. దయచేసి తొందరగా కనువిప్పు కలిగే కళ్ళు తెరుచుకో, నా మాట విను ఒక్కసారి. కుటుంబాన్ని నాశనం చేసుకోమాకమ్మా జీవితాన్ని. ఈ రోజు ఆ అబ్బాయి ఓపిక్గా ఉంది కాబట్టి నిన్ను మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా మంది మగవాళ్ళు ఏంటంటే ఈ మాత్రం దానికి చాలా అవమానకరంగా ఫీల్ అయ్యి మా వరకు ఫోన్ చేయకుండా కూడా స్టెప్పులు తీసుకునేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగా చెప్పారు, ఇది ఒక అవకాశం మేడం. ఈ అమ్మాయికి ఒక బంగారు అవకాశం. ఈ అమ్మాయి తెలివి తక్కువగా వ్యవహరిస్తుంది. ఈ రోజు నువ్వు తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నావమ్మా, ఏదో ఆడవాళ్ళ హక్కు కెరియరు ఇంట్రెస్ట్ అని ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఇది కాదు. నీకు వయసు లేదు, ఆలోచన లేదు, నిన్ను ప్రోత్సహించేటటువంటి వాళ్ళు ఎవరున్నారో నీ చుట్టుపక్కల నాకు తెలియదు, కానీ అందరూ నిన్ను రాంగ్ రూట్లోకి తీసుకెళ్తున్నారు.
నువ్వు ఏదో రాంగ్ గ్రూప్ తో ఉన్నావని నా అనుమానం. ఏది ఏమైనా నా అల్టిమేట్ డెసిషన్ నా కెరియర్ మేడం. నా కెరియర్ కి అడ్డుపడితే ఒంటరిగా మిగిలిపోతావా నేహ? ఆడపిల్లకి పెళ్ళైపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇంకేమి జరగదు అని అనుకుంటారు ఈ మగాళ్ళందరూ, కానీ అంత లోపలే నన్ను నేనేంటో నన్ను ప్రూవ్ చేసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను. నువ్వు పట్టినటువంటి కుందేలకు మూడే కాలు గానీ ఒక్క ఆఖరి ప్రయత్నంగా నేను చెప్తున్నాను, నా మాట విను. నేనేమంటున్నానంటే కనుక ఈ కార్యక్రమం నువ్వు ఏదైతే అంటున్నావో దాన్ని ఒక 3 మంత్స్ సస్పెండ్ చేయి. ఈ 3 మంత్స్ లో మీరు, మీ భర్త, నేను, లేదంటే మీ కుటుంబ సభ్యులు, ఇటువైపు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూర్చుని మాట్లాడుకుందాం. ఎవరో ఒకరి మాట మీకు సానుకూలంగా అనిపించవచ్చు, ఎవరో ఒకరి ఆలోచన ఇద్దరి మధ్యన ఒక మధ్యదారి కనిపించవచ్చు. కాబట్టి టెంపరీగా ఇది సస్పెండ్ చేయి, మనం ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుని ఆ తర్వాత ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుందమ్మా. ఓకేనా తల్లి? సంతోషం. హలో, అదండి ఒకసారి కూర్చుందాము. వాళ్ళ పేరెంట్స్ ని వీళ్ళ పేరెంట్స్ ని ఇద్దరిని పిలవమంటారా కళ్యాణ్ గారు? ఖచ్చితంగా. మీ ద్వారా నా జీవితం నేను అనుకున్న విధంగా సక్సెస్ఫుల్ అవుతుందండి. దానికి కావాల్సింది ఏమి మేడం? రైట్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ ప్రయత్నం చేద్దామండి. ఓకే నేహ, గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ అండి. అబ్బా థ్యాంక్ యూ అమ్మా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. రైట్ కళ్యాణ్ గారు, వీళ్ళతో మాత్రం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. యాజ్ ఎర్లీ యాజ్ తప్పకుండా మేడం.